नमस्कार ఈనాటి మాస ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం తులా రాశి వారి యొక్క మాస ఫలితాలు జూలై నెలకాను ఈ జూలై నెలలో తులా రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం విశ్లేషణ చేసినప్పుడు ఇందులో ఉండే నక్షత్రాలు ముఖ్యంగా చిత్త నక్షత్రంలో 3 4 పాదాలు అలాగే స్వాతి నక్షత్రంలో మొత్తం 4 పాదాలు విశాఖ నక్షత్రంలో 1 2 3 పాదాలు కలిపి తులా రాశికి చెందుతారు ఈ తులా రాశి వారికి మనం గమనించినట్లయితే గతంలో సంభవించినటువంటి సూర్య గ్రహణం ఏదైతే ఉంటుందో వీరికి నవమ స్థానంలో భాగ్య స్థానంలో సంభవించింది అంటే జూన్ 21 సంభవించినటువంటి సూర్య గ్రహణం ఇక్కడ తులా రాశి నుంచి కనుక మనం మిథున రాశి లెక్క పెట్టుకుంటే 9వ రాశి అవుతుంది దీన్ని భాగ్య స్థానం అంటుంటారు పుణ్య స్థానం అంటుంటారు అంటే ఇక్కడ చేసేటటువంటి పనులన్నీ కూడా పుణ్య బలాలను తెప్పించేందుకు ప్రయత్నం చేస్తుండాలి పుణ్య బలాలను స్వీకరించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి అంతే కాకుండా పరోపకారంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే సకలమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటుంటాయి దీని ద్వారా ఈ జూలై నెలలో ఈ తులా రాశి వారికి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉండబోతుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటుంటారు మంచి సత్సంబంధాలు కూడా ఏర్పరచుకోగలుగుతుంటారు మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో అనుకూలత ఉంటుంది ప్రేమ అనుబంధాలు ఆప్యాయత బలపడుతూ ఉంటాయి వచ్చేటటువంటి ఆదాయానికి ఏమాత్రం కూడా ఎటు నుంచి వస్తున్నా ఏ విధంగా వస్తున్నాయి వాటికి ఏ విధమైనటువంటి లెక్కలు ఉండనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది రావాల్సినటువంటి ధనాన్ని లౌక్యంగా మీరు అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖర్చులు కొన్ని విధాలుగా భారము అనిపించనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మీకున్నటువంటి అనుబంధాలు ఆప్యాయత విషయంలో కూడా తులా రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వేరువేరు రూపాలలో వ్యాపకాలను సృష్టించుకుంటూ ఉంటారు పరిచయాలు మంచి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటాయి బాధ్యతలను స్వయంగా చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ నెలలో తులా రాశి వారికి గృహ సంబంధమైనటువంటి మార్పులు కలిసి రాబోతూ ఉన్నాయి అలాగే దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలను తీవ్రంగా శ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏమాత్రం కూడా మీరు చేపట్టే పనుల్లో మధ్యవర్తిత్వం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని విశ్వసించకుండా జాగ్రత్తగా ఉంటుండాలి నిరుద్యోగుల యొక్క కృషికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు విద్యార్థుల విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది సామాజిక గౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఆలయాలు ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటారు అలాగే వేరు వేరు రూపాల్లో గతంలో చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో సమీక్షలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసం దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు శక్తికి మించినటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సావధానంగా చేపట్టినటువంటి పనులు శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తుల కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ప్రశాంతంగా ముందుకు కొనసాగుతూ ఉంటాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది అనుభవాలను కూడా గడించగలుగుతూ ఉంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అనుకూలమైనటువంటి ధోరణి ఏర్పడుతూ ఉంటుంది వ్యాపారంలో మంచి పురోభివృద్ధి కూడా చోటు చేసుకుంటుంది అనుభవంతో కూడినటువంటి పనులు చేపట్టగలుగుతూ ఉంటారు అలాగే వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి భావనలు ఆలోచన విధానాలలో కొంత మార్పులు అవసరమవుతూ ఉంటాయి తులా రాశి వారు ఈ నెలలో వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి తులా రాశి వారు ఈ నెలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క అర్చన ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయటం చాలా చాలా శుభ ఫలితాలను పొందేందుకు మీకు అవకాశం ఏర్పడుతుంది ఇవి తులా రాశి వారి యొక్క మాస ఫలితాలు జూలై నెలకు గానీ